ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.5లో ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ 9, 10, 11, 12, 13 ప్రాబ్లమ్స్ ఈరోజు వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th ప్రాబ్లం. ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ ఎట్ 40 km/h, km/h అంటే కిలోమీటర్ పర్ అవర్, ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ లేట్ బై 11 మినిట్స్. ఒక ట్రైన్ కనుక 1 గంటకి 40 కిలోమీటర్స్ స్పీడ్ లో గనక వెళ్తే అది చేరవలసిన డెస్టినేషన్ గమ్యస్థానానికి 11 మినిట్స్ లేట్ గా వెళ్తుందంట. బట్ ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ 50 km/h, ఇట్ ఈస్ లేట్ బై 5 మినిట్స్ ఓన్లీ. ఒకవేళ ఆ ట్రైన్ గనక 50 km/h స్పీడ్ తో గనక వెళ్తే చేరవలసిన స్థానానికి 5 మినిట్స్ లేట్ గా వెళ్తుంది. అయితే ఫైండ్ ది డిస్టెన్స్ టు బి కవర్డ్ బై ది ట్రైన్, అయితే ఆ ట్రైన్ ఎంత దూరం ప్రయాణించాలి అనేది మనం కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం నేర్చుకోబోయే ముందు మనం ముందు ఒక ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఆ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది ఫార్ములా, స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ప్రకారం మార్చుకోవడానికి వీలుగా మనకి టైం ఇచ్చారు కాబట్టి ఈ టైం ఇటు వచ్చి స్పీడ్ ఇటు వస్తుంది. సో టైం ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లం ని చేస్తాం అన్నమాట. దీన్ని సింపుల్ గా టైమ్ ని టీ అనే లెటర్ తోటి డినోట్ చేస్తే, డిస్టెన్స్ ని డి, స్పీడ్ ని ఎస్ కనుక డినోట్ చేస్తే టీ ఇజ్ ఈక్వల్ టు డి బై ఎస్ అనే ఫార్ములా యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి 2 సార్లు టైం ఇచ్చారు, 40 km/h తో వెళ్తే, 40 km/h తో వెళ్తే టైం ఎంత పడుతుంది, అలానే 50 km/h తో వెళ్తే టైం ఎంత లేట్ అవుతుంది అనేది. ముందుగా మనకి ట్రైన్ ఎంత దూరం ట్రావెల్ చేయాలో తెలియదు కాబట్టి ఆ డిస్టెన్స్ ని ఎక్స్ అనుకుందాం. లెట్ ది డిస్టెన్స్ టు బి రీచ్డ్ బై ట్రైన్, టు బి రీచ్డ్ బై ట్రైన్ ఇస్ ఈక్వల్ టు తెలియదు కాబట్టి డిస్టెన్స్ ఎక్స్ కిలోమీటర్స్ అనుకుందాం. టైం టేకెన్ టు ట్రావెల్ ఎక్స్ కిలోమీటర్స్, ఆ ఎక్స్ కిలోమీటర్స్ ని ట్రావెల్ చేయడానికి ఎంత స్పీడ్ తోటి విత్ 40 km/h, km/h అంటే కిలోమీటర్ పర్ అవర్ తో టైం ఎంత పడుతుంది అంటే, టైం కి ఫార్ములా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఏమో ఎక్స్ అనుకుందాము, స్పీడ్ 40 km/h అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ బై 40 ఎంత టైం పడుతుంది అంటే ఎక్స్ బై 40. ఒకవేళ 50 km/h తో వెళ్తే టైం టేకెన్ టు ట్రావెల్ ఎక్స్ కిలోమీటర్ విత్ 50 km/h, కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో గనక వెళ్తే ఎంత టైం పడుతుంది అంటే, టైం కి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎక్స్ కిలోమీటర్, స్పీడ్ ఏమో 50 km/h. అయితే ఈ రెండిటికి ఈ డిస్టెన్స్ 40 km/h తో ట్రావెల్ చేస్తే గనక 11 మినిట్స్ లేట్ గా వెళ్తుంది, 50 km/h స్పీడ్ తో గనక వెళ్తే 5 మినిట్స్ లేట్ గా వెళ్తుంది. అంటే ఈ రెండిటికి టైమ్ లో ముందు డిఫరెన్స్ కనుక్కోవాలి. Difference between two timings. టూ టైమింగ్స్ అంటే 40 కిలోమీటర్స్ లో వెళ్ళినప్పుడు, 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వెళ్ళినప్పుడు మనకి టైమింగ్స్ లో ఒకటి 11 మినిట్స్ లేట్ వెళ్తుంది, ఇంకొకటి 5 మినిట్స్ లేట్ గా వెళ్తుంది. కాబట్టి రెండిటికి మధ్య తేడా 6 మినిట్స్ అన్నమాట. మరి ఇక్కడ మనకి స్పీడ్ పర్ అవర్ కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఈ మినిట్స్ ని కూడా మనం అవర్స్ లోకి మార్చుకుంటే 6/1 అవర్ కి 60 మినిట్స్ కాబట్టి దీన్ని 60తో డివైడ్ చేస్తే అవర్స్ లోకి మారిపోతుంది. సో 6 వన్స్ 6 టెన్స్ మొత్తం 1/10 అవర్స్ అన్నమాట డిఫరెన్స్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 1/10 కాబట్టి ఈక్వేషన్ ఇలా రాయొచ్చు, 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే టైమ్, అలానే 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే టైం ఎక్స్ బై 50. ఈ రెండింటికి డిఫరెన్స్ 1/10 వచ్చింది. ఈ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువైపు ఎల్సిఎం చేస్తే 40 కి 50 కి ఎల్సిఎం 10 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 10 4s 10 5s. ఇక 4 5 ఏ టేబుల్లో పోదు కాబట్టి 10 × 4 × 5 10 4s 40 45s 200. సో ఎల్సిఎం 200. ఈ 40 టేబుల్ ని చదవాలి, 40 × 40 టేబుల్ 45s, 40 × 5 5 × 40 పైన న్యూమరేటర్, 5 × x
మైనస్ 50 టేబుల్ 50 ఫోర్స్ అనమాట. 4 × 50 బై పైన ఉన్న న్యూమరేటర్ 4x ఇస్ ఈక్వల్ టు 1/10. 5x మైనస్ 4x మైనస్ చేస్తే గనక 1x వస్తుంది. x బై 200 ఇస్ ఈక్వల్ టు 1/10. మనకి x వాల్యూ కావాలి కాబట్టి బై 200 అట వెళ్తే ఇంటూ 200 అవుతుంది. 1/10 ఉంది ఆల్రెడీ రైట్ సైడ్, ఈ బై 200 ఇటు వెళ్తే ఇంటూ 200. 10 1s 10 20s అంటే x ఇస్ ఈక్వల్ టు 20. మనం x అనుకుంది డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇస్ ఈక్వల్ టు 20 కిలోమీటర్స్. మొత్తం ఆ ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ 11th ప్రాబ్లం. 1/4 ఆఫ్ ఏ హర్డ్ ఆఫ్ డీర్ హ్యాస్ గాన్ టు ది ఫారెస్ట్. డీర్ అంటే జింకలు, హర్డ్ అంటే గుంపు. ఒక జింకల గుంపు లో 1/4 ఫారెస్ట్ కి వెళ్ళాయంట. 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఈస్ గ్రేజింగ్ ఇన్ ది ఇన్ ఏ ఫీల్డ్. ఒక ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ లో 1/3 ఏమో ఫీల్డ్ పొలంలో మేయడానికి వెళ్ళాయి, గ్రేజింగ్ అంటే మేయడం. అండ్ రిమైనింగ్ 15 ఆర్ డ్రింకింగ్ వాటర్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ఏ రివర్. ఇక 15 మిగిలాయంట, అవి ఒక రివర్ యొక్క ఒడ్డుకు వెళ్లి వాటర్ ని తాగుతున్నాయి. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఉన్న జింకల గుంపులో మొత్తంలో 1/4 ఏమో ఫారెస్ట్ కి వెళ్ళాయి, 1/3 ఏమో పొలానికి మేయడానికి, గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ దానికి వెళ్ళాయి, వాటర్ తాగడానికి ఒక 15 వెళ్ళాయి. మొత్తం మీద డీర్స్ ఎన్నో కనుక్కోవాలన్నమాట. ముందు టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ ని ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డీర్స్ ని ఎక్స్ అనుకుందాం. లెట్ ది నెంబర్ ఆఫ్ డీర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. మొత్తం ఉన్న వాటిల్లో 1/4 ఫీల్డ్కి వెళ్ళాయి, ఫారెస్ట్కి వెళ్ళాయి కాబట్టి నెంబర్ ఆఫ్ డీర్స్ గోస్ టు ది గాన్ టు ది ఫారెస్ట్. ఫారెస్ట్కి వెళ్ళిన డీర్స్ 1/4 ఉన్నాయి, అంటే 1/4 ఇంటూ టోటల్ నెంబర్లో 1/4. టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ ఎక్స్ కాబట్టి 1/4 ఇంటూ ఎక్స్, ఎక్స్ బై 4. నెంబర్ ఆఫ్ డీర్స్ గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్ ఇది 1/3. ఉన్న డీర్స్ లో 1/3 ఏమో గ్రేజింగ్ అంటే మేయడానికి వెళ్ళాయి. మొత్తం ఉన్న డీర్స్ ఎక్స్, సో ఎక్స్ బై 3. ఇక వాటర్ తాగడానికి వెళ్లిన డీర్స్ 15. రిమైనింగ్ మొత్తం ఉన్న వాటిల్లో 1/4 ఫారెస్ట్ కి 1/3 ఫీల్డ్ కి వెళ్తే ఇక మిగిలినవి 15 అంట. ఆ 15 కూడా వాటర్ తాగుతున్నాయి. నెంబర్ ఆఫ్ డీర్స్ ఆర్ డ్రింకింగ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు 15. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలంటే, టోటల్ ఉన్నది ఎక్స్, అందులో 1/4 ఏమో ఫారెస్ట్ కి వెళ్ళాయి, 1/3 ఏమో ఫీల్డ్ కి వెళ్ళాయి, రిమైనింగ్ ఈ మొత్తంలో 1/4 1/3 పోంగా మిగిలినవి 15 అనమాట. సో ఇస్ ఈక్వల్ టు 15. చూడండి, ఈ టోటల్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి, అలానే 1/3 ని కూడా మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మిగిలినవి 15 అన్నమాట. ఇప్పుడు ఈక్వేషన్ ని కనుక సాల్వ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి వీటికి ఎల్సిఎం చేయాలి. 1 4 కి 3 కి ఎల్సిఎం రాదు కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే 1 4 4 4 3 12. సో 1 టేబుల్ లో 12 టైమ్స్ పోతుంది, 12 × 1 పైన ఉన్న న్యూమరేటర్. అలానే మైనస్ ఉంది కాబట్టి మైనస్, 4 టేబుల్లో 12 4 3s 12, 3 × 4 పైన ఉన్నటువంటి డినామినేటర్ ఎక్స్. అలానే నెక్స్ట్ మైనస్ ఉంది, 3 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది, 3 4s 3 4s 12, 3 పైన ఉన్నటువంటి న్యూమరేటర్ 4x ఇస్ ఈక్వల్ టు 15. 12 × x 12x, మైనస్ 3 × x 3x, మైనస్ 4 × x 4x/12 ఇస్ ఈక్వల్ టు 15. ఇక్కడ ఇది పాజిటివ్ నెంబర్ 12 అనేది, 3 4 నెగిటివ్ నెంబర్స్. సో ముందు ఈ నెగిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేస్తే -7x వస్తుంది. 12x - 7x/12 ఇస్ ఈక్వల్ టు 15. 12 లో నుంచి 7 మైనస్ చేస్తే 5 వస్తుంది. 5x/12 ఇస్ ఈక్వల్ టు 15. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ కాకుండా మిగిలింది 5/12 ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ రైట్ సైడ్ వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. సో 5/12 కాస్త 12/5 అవుతుంది. సో 5 1s 5 3s 12 3s 36.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36. ఎక్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ అనుకున్నాం. సో నెంబర్ ఆఫ్ డీర్స్ ఈజ్ ఈక్వల్ టు 36. మరి మనకు వచ్చింది కరెక్ట్ కాదు, చెక్ చేసుకోవాలి కదా. చూడండి, 36లో 1/4 అంటే 9, అలానే 36లో 1/3 అంటే 12. ఈ 9 ఫారెస్ట్కి వెళ్ళాయి, ఈ 12 ఏమో గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్. అప్పుడు 12 + 9 = 21. ఈ 36లో 21 పోతే ఇక మిగిలినవి 15 వాటర్ తాగడానికి వెళ్ళాయన్నమాట. టోటల్ నెంబర్ ఇవి. ఈ 21లో 9 ఏమో ఫారెస్ట్కి, 12 ఏమో గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్, 15 ఏమో వాటర్ తాగడానికి వెళ్ళాయి. మొత్తం 36 డీర్స్. నెక్స్ట్ 12th ప్రాబ్లం. బై సెల్లింగ్ ఏ రేడియో ఫర్ 903, ఏ షాప్ కీపర్ గెయిన్స్ 5%. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది రేడియో. ఒక రేడియోని 903 రూపీస్కి అమ్మటం వల్ల ఆ షాప్ కీపర్కి 5% గెయిన్ అంటే లాభం వచ్చిందంట. అయితే అతను ఎంత కొంటే లాభం వచ్చింది, 903కి అమ్మితే లాభం వచ్చింది అంటే కొన్నవేళ కాస్ట్ ప్రైస్ ఇంకా తక్కువ ఉంటుంది కదా, ఆ కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఈ లెక్కలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాము. ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది రేడియో, సెల్లింగ్ ప్రైస్ ని సింపుల్ గా ఎస్పీ అని రాద్దాం నెక్స్ట్ స్టెప్ నుంచి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రేడియో, రేడియోని అసలు ఎంత అమ్మారు అంటే 903 రూపీస్. ఇలా అమ్మడం వల్ల అతనికి వచ్చిన గెయిన్ అంటే లాభము 5% వచ్చింది అనమాట. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. 5% గెయిన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 100, ఒకవేళ కాస్ట్ ప్రైస్ 100 గనక అయితే సెల్లింగ్ ప్రైస్ 105 రూపీస్ అవుతుంది అనమాట. గెయిన్ గనక 5% అయితే, 5% గెయినింగ్ అంటే అదే అర్థం. మనం ఏదైనా ఒక వస్తువుని 100 రూపీస్ కనుకుంటే సెల్లింగ్ 105 రూపీస్ మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అప్పుడు గెయిన్ 5 రూపీస్ వస్తుంది కదా, 100కి 5 రూపీస్ అని అర్థం. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, కాస్ట్ ప్రైస్ 100 అయినప్పుడు, సారీ సెల్లింగ్ ప్రైస్ 105 రూపీస్ అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అయింది, 100 రూపీస్ అయింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మనకి 903 రూపీస్ అని ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు ఎక్స్ అనుకుందాం. ఈక్వేషన్ ని కనుక సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ 105 అయినప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అయింది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పెరిగింది 903కి, అప్పుడు కాస్ట్ ప్రైస్ కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ 903/105. ఈ లాజిక్ అనేది మనకి 5th చాప్టర్లో వస్తుంది, ప్రస్తుతానికైతే ఇది ఇలా నేర్చుకోండి. కాస్ట్ ప్రైస్ ఇంకా ఎక్కువ రావాలిగా, T2 వాల్యూస్లో ఏదైతే బిగ్గర్ నెంబరో అది పైన వేసుకుంటాము, రెండో దాన్ని కింద వేసుకుంటాము, ఇంటూ ఇటు ఉన్న 100 ఎక్స్ వాల్యూ రావడానికి అనమాట. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 5 20s 5 21s, ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 7s 3 3s 0 1. నెక్స్ట్ మళ్ళా 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 7 1s 7 4s 28, 2 మిగులుతుంది, 21 అంటే 7 3s 21. నెక్స్ట్ 43 20s 2 3s 6 2 4s 8, మొత్తం 860 రూపీస్ అనమాట. ఎక్స్ అంటే ఏంటి, మనం కాస్ట్ ప్రైస్ ఆఫ్ రేడియో అనుకున్నాం కదా. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ రేడియో ఇజ్ ఈక్వల్ టు 860 రూపీస్. 860 రూపీస్కి అతను కొని 903 రూపీస్కి అమ్మితే అతనికి 5% గెయిన్ వచ్చింది అనమాట. 13th సమ్, శేఖర్ గివ్స్ ఏ క్వార్టర్ ఆఫ్ హిజ్ స్వీట్స్ టు రేణు అండ్ దెన్ గివ్స్ 5 స్వీట్స్ టు రాజీ. హీ హ్యాజ్ 7 స్వీట్స్ లెఫ్ట్, హౌ మెనీ డిడ్ హీ హ్యావ్ టు స్టార్ట్ విత్? శేఖర్ దగ్గర ఉన్న స్వీట్స్ లో క్వార్టర్ అంటే 1/4 రేణుకి ఇచ్చాడు, అలానే 5 స్వీట్స్ రాజీకి ఇచ్చాడు, ఇంకా అతని దగ్గర 7 స్వీట్స్ మిగిలిపోయాయంట. అయితే మొత్తం అతని దగ్గర పంచక ముందు స్టార్టింగ్ లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇది ఈ 11th సమ్ లాగే, డీత్ సమ్ లాగే ఇది కూడా. లెట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఎన్నో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. స్వీట్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ స్వీట్స్ లో 1/4 రేణుకి ఇచ్చాడు కాబట్టి నెంబర్ ఆఫ్ స్వీట్స్
గివ్స్ టు రేణు. క్వార్టర్ అంటే 1/4 అని అర్థం. సో ఉన్న వాటిల్లో 1/4 ఉన్నవి ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ 1/4 x/4 అవుతుంది. అలానే రాజీకి 5 స్వీట్స్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు రాజీ ఇస్ ఈక్వల్ టు 5. ఇంకా అతని దగ్గర ఎన్ని మిగిలాయి? నంబర్ ఆఫ్ స్వీట్స్ లెఫ్ట్, లెఫ్ట్ అంటే మిగిలినవి, అతని దగ్గర ఇంకా 7 మిగిలాయి. దీనికి ఈక్వేషన్ ఎలా ఫామ్ చేస్తామంటే, ఉన్నవి మొత్తం టోటల్ ఎక్స్, అందులో ఫస్ట్ రేణుకి x/4 ఇచ్చాడు కాబట్టి మైనస్. మళ్ళా మిగిలిన వాటిల్లో ఒక 5 రాజుకి ఇచ్చాడు కాబట్టి అది కూడా మైనస్. ఉన్న వాటిల్లో వీళ్ళిద్దరికి ఇవ్వగా మిగిలినవి 7. ఇవి ఇటు సైడ్ చూపించాలి, రైట్ సైడ్. ఇది ఈక్వేషన్. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్ ఉంచేసి ఈ కాన్స్టెంట్ ని రైట్ సైడ్ పంపిద్దాం. ఎక్స్ మైనస్ x/4 ఇస్ ఈక్వల్ టు 7. ఈ -5 ఇటు వస్తే +5 అవుతుంది. ఇంక ఇటువైపు ఈ ఫ్రాక్షన్స్ ని ఎల్సిఎం చేద్దాము. ఎల్సిఎం 4. సో 1/4 లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 1 పైన ఉన్న న్యూమరేటర్ 4x, -4/4 లో 1 టైం పోతుంది. 1 ఇంటూ 4 పైన ఉన్న న్యూమరేటర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 7 + 5 = 12. 4x మైనస్ ఎక్స్ ఇంటూ 1x/4 ఇస్ ఈక్వల్ టు 12. 4x లోంచి ఎక్స్ మైనస్ చేస్తే 3x/4 ఇస్ ఈక్వల్ టు 12. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ 3/4 ఫ్రాక్షన్ ఇటు వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 4/3 అవుతుంది. 3 1s 3 4s 12, 4 4s 16, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ 16 అనమాట. స్టార్టింగ్ లో అతని దగ్గర ఉన్న స్వీట్స్ 16. మరి కరెక్టా కాదు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మొట్టమొదటి అతని దగ్గర 16 స్వీట్స్ ఉన్నాయి. 16 లో 1/4 రేణుకి ఇచ్చాడు అంటే 4. ఆ తర్వాత 5 రాజుకి ఇచ్చాడు. తర్వాత 7 అతని దగ్గర మిగిలిపోయాయి. మొత్తం 16 వచ్చాయి. చూడండి, 4 5 9 9 + 7 16. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ 16 అనమాట. దీంతో మనకి ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. 2.5 ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ గా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్